సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. క్రమశిక్షణ పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చు. జెడ్పీటీసీ సభ్యులు గీకూరు రవీంద్ర. చిగురుమామిడి డిసెంబర్ 13, 2022 బొమ్మనపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి విద్యార్థిని విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిగురుమామిడి జెడ్పీటీసీ సభ్యులు గీకు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించొచ్చని అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గీకూరు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేయుటకు మరియు మౌలిక సదుపాయాలను కల్పించుటకు మన ఊరు మన బడి కార్యక్రమం విధులు కేటాయించిందన్నారు. అయితే జిల్లా పరిషత్ నిధుల నుండి దాదాపు 35 లక్షల వరకు వివిధ పాఠశాలలకు అవసరాల నిమిత్తం ఖర్చు చేశామని అన్నారు. దేశ భవిష్యత్ పాఠశాల గది 4 గోడల మధ్యనే ఉందని, విద్యార్థులు పట్టుదలతో చదివి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని విద్యాభివృద్ధిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులతో పాటు స్థానిక ఎంపీటీసీ సభ్యులు మిట్టపల్లి మల్లేశం, మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాసరెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ గంప రమేష్, ఐఏఎస్ఎఫ్ నాయకులు సట్ల సమ్మయ్య, హెడ్ మాస్టర్లు కానికంటి రాజమౌళి, రవీందర్ రెడ్డితో పాటు వివిధ పాఠశాలల గణితపు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్లా దాదాపు 15 నుంచి 20 నోటికి మనం చెప్పేయగలుగుతాం. వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. కానీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తుల పేర్లు చెప్పండి. ఇంతమంది ఉన్నారు, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తుల పేరు చెప్పండి. ఓన్లీ 1 పర్సన్, దట్ ఈస్ బిఆర్ అంబేద్కర్. తెలుసు మనకు, ఒకసారి బిఆర్ అంబేద్కర్ గారి చరిత్ర చూస్తే మనకు అనిపిస్తుంది, కనీసం ఇంట్లో చదువుకోవడానికి దీపం లేదు, స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని చదువుకున్నటువంటి ఒక వ్యక్తి. అప్పుడు ఉండేటువంటి కాలం లోపల కుల వివక్ష, ఇట్లా క్లాసు అందరినీ కూర్చొనిచ్చేవారు కాదు, క్లాసు బయట కూర్చుకునేవాడు, చదువుకోవడానికి డబ్బులు లేవు. అతను ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యధిక డిగ్రీలు చదివినటువంటి ఒక వ్యక్తి. 14 డిగ్రీస్, 14 పట్టాలను తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇవాళ అమెరికా మిగతా ప్రపంచాల దేశ దృష్టి లోపల ప్రపంచ మేధావిగా గుర్తింపు చేయబడేటువంటి ఒక ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ బిలాంగ్స్ టు ఇండియన్, అందులో ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు. మరి ఆయనకున్న పరిస్థితులు అంత గొప్ప చదువులు చదివిండు, మనకైతే అటువంటి పరిస్థితులు లేవు కదా. కనీసం మన అమ్మ నాన్న పుస్తకాలు ఉన్నిస్తారు, బట్టలు ఉన్నిస్తారు, చదువుకోవడానికి ఇంట్లో కరెంట్ ఉంది కదా. ఇంట్లో కరెంట్ లేకుండా ఎవరు లేరుగా ఇక్కడ. వెరీ గుడ్, కాబట్టి మనం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి. అబ్దుల్ కలాం పేరు ఏంటారా మీరు ఎప్పుడైనా? నిన్న ఏం చేసింది అబ్దుల్ కలాం? ఇస్ వెరీ గుడ్, నా సైజ్ గ్రేట్ సైంటిస్ట్, అట్ ద సేమ్ టైం ఇండియన్ ప్రెసిడెంట్. ఇంతకుముందు ప్రీవియస్ అబ్దుల్ కలాం గారు దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అతను నాసాలో సైంటిస్ట్గా చేయడానికంటే ముందు స్కూల్ చదువులో ఏం చేసేవాడో తెలుసా మీకు? ఏం చేసేవాడు? వెరీ గుడ్, సైకిల్ మీద పేపర్ అమ్మి వచ్చిన డబ్బులతో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి. ఇవాళ ఏమన్నా ఏ అటెంట్ పని చేస్తారా? మీరు చేస్తలేరు కదా, మీకు అవసరం లేదు కదా. అంటే అబ్దుల్ కలాం కంటే మనం బాగానే ఉన్నాం, అట్ ద సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం మనం గొప్పగానే ఉన్నాం. కాబట్టి మనకు ఇంట్లో ఏసీ లేదు, లేకుంటే టేబుల్ పెద్దగా లేదు, కుర్చీ లేదు, మ్యాట్ లేదు, ప్యాడ్ లేదు, ఇవన్నీ కారణాలు కాదు. మీకు కావాల్సింది మీ లోపల సంకల్పం, ఐ షెల్ ఓవర్కమ్, నేను సాధించగలదు అనేటువంటి ఒక సంకల్పం మీ లోపల ఉన్నట్టయితే ఇవన్నీ ఏవి కూడా మీరు రేపు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఏది కూడా అవరోధం కాదు. దయచేసి నా కైండ్ రిక్వెస్ట్ టు ద చిల్డ్రన్స్,